Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు దెబ్బ మీద దెబ్బ, మరో కీలక నేత జంప్. ఏపీలో పొలిటికల్ జంపింగ్ ఊపందుకుంటున్నాయి. బీఆర్ఎస్ విస్తరణ, ఏపీతో ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్ సైలెంట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ జనసేన నేతలతో టచ్లో ఉన్నారు. జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. కాపు వర్గానికి చెందిన నేతలను బీఆర్ఎస్లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీకి, జనసేనని పవన్కు రాజకీయ సలహాదారుగా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ రామ్మోహన్ రావు సీఎం కేసీఆర్ను కలిశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు గత ఎన్నికల ముందు జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. అంతకుముందు తమిళనాడు ప్రభుత్వంలో పలు కీలక హోదాల్లో పనిచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను వ్యవహరించారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో రామ్మోహన్ రావు ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో కీలకంగా పనిచేశారు. పదవీ విరమణ తరువాత ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ రావు జనసేనలో చేరారు. కానీ కొంతకాలంగా ఆయన పార్టీలో యాక్టివ్గా లేరని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం రాయల్ ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యోగుల క్యాలెండర్ విడుదల వేదికపైన కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లను ఓ పరిశ్రమను నమ్ముకుని రాజకీయం చేయడం కాపులకు అసాధ్యమని చెప్పుకొచ్చారు. కులంలో నుంచి సమిష్టి నాయకత్వం వచ్చినప్పుడే ఈ సామాజిక వర్గం ముందుకెళ్తుందని వ్యాఖ్యానించారు. ఏపీలో ఏ పార్టీ కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలా ఇస్తామని హామీ ఇచ్చినా అది ఒట్టి మాటనని స్పష్టం చేశారు. బీసీలు ఇతర కులాలను కలుపుకుని వెళితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా రామ్మోహన్ రావు సీఎం కేసీఆర్ను కలిసిన సమయంలో ఏపీలో పార్టీ విస్తరణపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు దగ్గరగా పనిచేసిన మరికొంతమంది నేతలు బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. తోట చంద్రశేఖర్ తనకు ఉన్న పరిచయాలను బీఆర్ఎస్లో చేరికల కోసం వినియోగిస్తున్నారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలివారంలో సీఎం కేసీఆర్ ఏపీ పర్యటన ఉంటుందని సమాచారం. ఆ సమయంలో భారీ బహిరంగ సభతో పాటుగా ముఖ్య చేరికలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సభలోనే ఏపీకి సంబంధించిన అంశాలపైన పార్టీ అధినేతగా కేసీఆర్ క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్లో ఏపీ నుంచే చేరే నేతలు ఎవరు, ఆ నేతల ప్రభావం ఏ పార్టీపైన ఉంటుంది, ఎవరి ఓటు చీలిక తీసుకొస్తుందనే లెక్కలు, విశ్లేషణలు మొదలయ్యాయి.